ఇది బీబీసీ ప్రపంచం. అమెరికా మధ్యంతర ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్కు పాక్షిక ఎదురుదెబ్బ. ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించిన డెమోక్రాట్లు, సెనెట్లో రిపబ్లికన్ల ఆధిపత్యం. హలో, నా పేరు వెంకటరామన్. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలపై విశ్లేషణతో పాటు ఈనాటి ఇతర ముఖ్యాంశాలు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రష్యన్ మిలిటరీ నిఘా సంస్థ జీఐయు బాహాటంగా వేడుకలు నిర్వహించి ప్రపంచానికి క్రెమ్లిన్ ఇస్తున్న సంకేతాలేమిటి? కథకళి కళారూపాలకు ముఖాలంకరణ చేస్తోన్న బ్రిటిష్ వనిత, కళకు సరిహద్దులు లేవని చాటుతోన్న చుట్టి ఆర్టిస్ట్. ఇళ్లలో అందమైన దీపాలు, ముంగిట్లో రంగుల హరివిల్లులు దీపావళి ప్రత్యేకం. రంగోళీ వేయడంలో ఆడవాళ్లకు తీసిపోనంటోన్న ముంబై వాసి. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. అమెరికన్ కాంగ్రెస్లోని ఉభయ సభలకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పాక్షికంగా ఎదురుదెబ్బ తగిలింది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభ, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో డెమోక్రాట్లు మెజారిటీ సీట్లు గెలుచుకున్నారు. అయితే ట్రంప్ ప్రాతినిధ్యం వహించే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఎగువ సభ అయిన సెనెట్లో మరిన్ని సీట్లు గెలుచుకుని తమ మెజారిటీని పెంచుకున్నారు. అయితే ఇంకా మరిన్ని ఫలితాలు వెలువడాల్సి ఉంది. ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల నాయకురాలు నాన్సీ పెలోసీ ఏమన్నారో ఓసారి చూద్దాం. Today is more than about Democrats and Republicans. It's about restoring the Constitution's checks and balances to the Trump administration. It's about what a new Democratic majority will mean in the lives of hardworking Americans. అది డెమోక్రాట్ నాన్సీ పెలోసీ. మరోవైపు రిపబ్లికన్లు మాత్రం తమ కంచుకోటల్లో పట్టును కొనసాగించారు. ముఖ్యంగా కీలక సెనెట్ రాష్ట్రాలైన నార్త్ డకోటా, మిస్సోరీ, ఇండియానా సీట్లను రిపబ్లికన్లు గెలుచుకున్నారు. టెక్సాస్ రాష్ట్రంలోని సెనెటర్ టెడ్ క్రూజ్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి బెటో రూర్కీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నారు. టెడ్ క్రూజ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. Texas saw something this year that we've never seen before. This election wasn't about me. And it wasn't about Beto O'Rourke. This election was a battle of ideas. It was a contest for who we are and what we believe. ఇక ఈ ఎన్నికలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై రెఫరెండంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ట్రంప్ రిపబ్లికన్ల తరపున గత 2 నెలల్లో మొత్తం 30 ర్యాలీల్లో పాల్గొన్నారు. వైట్ హౌస్ ప్రతినిధి సారా హకాబీ శాండర్స్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. We feel good. It's been a good night for the president up until this point. The Senate race in Indiana, a huge moment for the president. Somebody he did an event for just yesterday. Obviously, candidates that have embraced the president, embraced his policies, and that he's gone in and campaigned for and worked hard for, we're seeing that pay off tonight. Okay, ఎన్నికల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కాంగ్రెస్లోకి మొట్టమొదటిసారి ఎక్కువ మంది మహిళలు అడుగుపెట్టబోతున్నారు. మొట్టమొదటి ముస్లిం అభ్యర్థి కాంగ్రెస్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో చూడండి. ఈ ఏడాది అభ్యర్థుల జాబితాలో చాలా వైవిధ్యం కనిపించింది. మహిళలు రికార్డు సంఖ్యలో పోటీ చేశారు. పింక్ వేవ్గా చెబుతున్న ఈ వెల్లువ అమెరికాలో ఓ పెద్ద మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది. అమెరికా మూలవాసులు, ముస్లింలు, లాటినోలు, ప్రవాసులు, ఎల్జీబీటీ అభ్యర్థులు ఈసారి బరిలోకి దిగారు. మహిళా ఓటర్లు, ముఖ్యంగా కాలేజ్ చదువులు అభ్యసించిన సబర్బన్ తెల్లజాతి మహిళల భాగస్వామ్యం ఈ ఎన్నికల్లో బాగా కనిపించింది. కానీ ట్రంప్ ఓట్ బ్యాంకులో బలమైన భాగం చెక్కు చెదరలేదనే కనిపిస్తోంది. అయితే కొందరు మహిళల పట్ల అనుసరించిన తీరును బట్టి కొందరు ఆయనను స్త్రీద్వేషిగా చూస్తున్నారు. రాత్రి వెలువడ్డ ఫలితాల్లో అమెరికా దిగువ సభను డెమోక్రాట్లు హస్తగతం చేసుకున్నారు. వర్జీనియాలోని వెక్స్టన్లో డెమోక్రటిక్ అభ్యర్థి అయిన జెన్నిఫర్ రిపబ్లికన్ అభ్యర్థి బార్బరా కామ్స్టోక్ను ఓడించారు. బలమైన కన్జర్వేటివ్ అభ్యర్థి మార్షా బ్లాక్బర్న్ సెనెట్లో టెనెసే నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి వ్యక్తి. ఇది రిపబ్లికన్లకు సురక్షితమైందిగా భావించే స్థానం. ఇతర ప్రాంతాల్లో తొలిసారి 2 ముస్లిం సభ్యులు కాంగ్రెస్కు ఎన్నికయ్యారు. వాళ్ళిద్దరూ డెమోక్రట్లే. వారిలో ఒకరు సోమాలీ అమెరికన్. ఈ మధ్యంతర ఎన్నికల్లో గెలుపు సాధించిన వారిలో మొదటిసారి ఎన్నికైన అభ్యర్థులు కొద్దిమందే. ఈ మార్పు కొత్త రాజకీయ శకానికి నాంది పలుకుతుందేమో. మరోవైపు భారత సంతతికి చెందిన వారు ఎన్నికల్లో పోటీ పడ్డారు. వారిలో కొంతమంది సిట్టింగ్ కాంగ్రెస్ సభ్యులు. వారి గురించి మా ప్రతినిధి సలీం రిజ్వీ న్యూయార్క్ నుంచి మరిన్ని వివరాలు మనకు అందిస్తారు. జో భారతీయ మూల్ కే యహాన్ పర్ క్యాండిడేట్స్ థే కరీబ్ 12 ఉన్మే సే 3 జో ఫిర్ సే చునావ్ లడ్ రహే థే జో మౌజూదా సాంసద్ థే ఇల్లినాయ్ మే రాజా కృష్ణమూర్తి వో జీత్ రహే హైన్
और वाशिंगटन स्टेट में प्रमिला जयपाल जो कि मौजूदा सांसद हैं वो भी कहा जा रहा है जीत रही हैं खासी अच्छी मेजॉरिटी से। इसके अलावा कैलिफोर्निया में रो खन्ना एक मौजूदा सांसद हैं वो भी कहा जा रहा है जीत रहे हैं। लेकिन एरिजोना में जहां पर काफ़ी कांटे की टक्कर थी एक महिला हीरल तिपरनैनी खड़ी हुई थी रिपब्लिकन के खिलाफ और एक और सिक्स डिस्ट्रिक्ट में अनीता मलिक वो भी रिपब्लिकन के खिलाफ डेमोक्रेटिक पार्टी के टिकट पर थी तो दोनों हार गई हैं। ఇక ఈనాటి మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. కెమరూన్లో ఒక బోరింగ్ స్కూల్ నుంచి అపహరణకు గురైన 78 మంది విద్యార్థులు క్షేమంగా విడుదలైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. బామెండా అనే నగరానికి సమీపంలోని ఒక చర్చ్ వద్ద పిల్లలను వారి డ్రైవర్ను కూడా వదిలిపెట్టారు. అయితే వారిని ఎవరు అపహరించారు అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఉత్తర కొరియా ఉన్నతాధికారుల మధ్య న్యూయార్క్లో గురువారం జరగాల్సిన భేటీ వాయిదా పడింది. వాయిదాకు కారణాలు మాత్రం తెలియరాలేదు. తర్వాతి రోజుల్లో మరో తేదీన ఈ సమావేశం జరుగుతుంది అని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. అంతరించిపోతున్న తెల్ల ఖడ్గమృగాలను కృత్రిమ గర్భధారణ టెక్నిక్ ద్వారా కాపాడవచ్చు అని ఒక కొత్త జన్యు అధ్యయనంలో వెల్లడైంది. అక్రమ వేట కారణంగా ప్రస్తుతం ఈ జాతికి చెందిన 2 ఆడ జంతువులు మాత్రమే మిగిలాయి. ఐవీఎఫ్ ద్వారా సంకరజాతి రైనోలను సృష్టించడం సాధ్యమే అని పరిశోధకులు చెబుతున్నారు. బీబీసీ ప్రపంచంలో విరామం తరువాత విశేషాలు. రష్యా మిలిటరీ నిఘా సంస్థ జీఐయు వార్షికోత్సవ వేడుకలు. ఆరోపణలు ఎన్నున్నా బహిరంగ బల ప్రదర్శన. ఈ వివరాలు బ్రేక్ తర్వాత. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నేను వెంకటరామన్. రష్యా మిలిటరీ నిఘా సంస్థ జీఐయు తాజాగా 100వ వార్షికోత్సవ వేడుకలను బహిరంగంగా నిర్వహించింది. ఒక సైనిక నిఘా సంస్థ ఇలా బాహాటంగా ప్రదర్శనలు జరపడం ఎంతో అసాధారణమైన విషయం. అండర్ కవర్ ఆపరేషన్లు చేయడంలో ఇది దిట్ట అని చెబుతుంటారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం ద్వారా నుంచి బ్రిటన్లో నర్వ్ ఏజెంట్ అనే ఆరోపణల వరకు జీఆర్యూ పైన ఉన్నాయి. రష్యా నుంచి బీబీసీ ప్రతినిధి స్టీవ్ రోజన్బర్గ్ అందిస్తున్న కథనం. సాధారణంగా పుట్టినరోజు వేడుకలు ఎలా ఉంటాయి? ఇలా అయితే కాదు కదా. కానీ రష్యా మిలిటరీ నిఘా సంస్థ జీఆర్యు తన శతవార్షికోత్సవాన్ని ఇలా ఘనంగా జరుపుకుంటోంది. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు నివాళులు అర్పించడానికి మాజీ ప్రస్తుత సిబ్బంది తమ కుటుంబాలతో వచ్చారు. నగరంలో పరేడ్ నిర్వహించిన జీఆర్యు వాహనాలపై ఎగురుతున్న గబ్బిలం గుర్తుగల జెండాలు తాము దేన్నైనా పసిగట్టగలమని చెప్పకనే చెబుతున్నాయి. అయితే సాల్స్బరీలో మాజీ రష్యా గూఢాచారిపై జరిగిన ప్రాణాంతక విషదాడిలో జీఆర్యు ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు బ్రిటన్ ఆరోపించడం అటు రష్యాకు ఇటు జీఆర్యుకు తలవంపులు తెచ్చాయి. జీఆర్యు గురించి పశ్చిమ దేశాలు చెబుతున్నది నిజమేనని దిమిత్రి అంటున్నారు. రష్యా ఏజెంట్లు బాగా పనిచేస్తున్నారనే దానికి ఇది నిదర్శనమని, వారు తమను చూసి భయపడుతున్నారని చెబుతున్నారు. పశ్చిమ దేశాల్లో జరిగే ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం, మాంటెనీగ్రోలో సైనిక తిరుగుబాటుకు ప్రయత్నించడం వంటి చర్యలతో జీఆర్యు ప్రమాదకరమైన కార్యకలాపాలకు పాల్పడుతోందని కొందరు అంటున్నారు. ఇది మామూలు విషయం కాదు. జీఆర్యు చేసినట్లుగా ఆరోపిస్తున్న పనులను ఇతర దేశాలు కూడా చేస్తే అది ప్రపంచ భద్రతకే చేటు చేస్తుంది. రష్యాకు ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించేందుకు జీఆర్యు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సర్వశక్తులు ఒడ్డుతుంది. గెలుపు కోసం రష్యా ఎంతో కష్టపడుతుంది. కానీ దాని నిఘా సంస్థలు వివాదాల్లో చిక్కుకునే తీరు మాత్రం ఆ దేశానికి ఒక బలహీనతగా చెప్పుకోవచ్చు. రష్యా తన సైనిక నిఘా వ్యవస్థకు సంబంధించిన పాఠవాలను ఇలా బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా ప్రపంచానికి ఏం చాటాలనుకుంటోంది అనే విషయం గురించి నేను కొద్దిసేపటి క్రితం అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకురాలు ప్రొఫెసర్ రమణి గారిని అడిగాను. ఆవిడ ఏమన్నారో చూద్దాం. అది ఒక పెద్ద, నేను ఇప్పుడు ఒక ప్లేయర్ ని నేను వరల్డ్ లో నేను ఒక ఈ కూ చేయడంలో నాకున్న ఎక్స్పర్టీస్ ఇది అని అది చూపించాలని అనుకుంటోంది. ప్రతి చోట అది దాని ఇంటర్ఫియరెన్స్ లోని అది తన it wanted to show its presence in the world. రమణి గారు, మనకి జీఆర్యుకి సంబంధించి అనేక రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. వెస్టర్న్ మీడియా ఈ జీఆర్యు స్పై ఏజెంట్స్ ఎక్స్పోజ్ అవుతున్నారు ఇతర దేశాల్లో అని
ఒక రిపోర్ట్స్ ఉంది. అలాగే అమెరికా ఎన్నికల్లో కూడా రష్యా ఒక రకమైన మెడ్లింగ్ కైండ్ ఆఫ్ బిహేవియర్ తీసుకుంది అని చెప్పేసి కూడా మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా రాబోయే రోజుల్లో రష్యా పైన ఎటువంటి ఒత్తిడి ఉండే అవకాశం ఉందంటారు? రష్యా మీద ఒత్తిడి పెట్టడం ఇవన్నీ కంట్రీస్ అవన్నీ ఎఫెక్ట్ అయిన కంట్రీస్ ఏవో చూపిస్తున్నాయి, కానీ కన్సర్టెడ్ గా అందరూ కలిపి ఒకేసారి రష్యా మీద ఒత్తిడి తీసుకురావట్లేదు. ఈ లోపల రష్యా దీన్ని కవరప్ చేయడం కోసం ఇది ఎఫ్ఎస్బి జిఆర్యు మధ్యన ఇంటర్నల్ గొడవల వలన లీకేజెస్ జరుగుతోంది అని చూపిస్తున్నారు. అది ఆ క్వశ్చన్ ఎక్కువగా ప్రామినెంట్ చేస్తున్నారు. కానీ ఇది పుటిన్ విషయ వ్యవహారంలో ఏదో ఒక మార్పు వస్తుంది, వీళ్ళని రెయిన్ చేస్తారు అన్నదిగా స్పెషల్ గా ఏం కనిపించట్లేదు. దీనిలోని 20వ శతాబ్దం వేరు, 21వ శతాబ్దం వేరు, పరిస్థితులు వేరు. రష్యాని ఈ ప్రస్తుత పరిణామాల్లో పశ్చిమ దేశాలు ఏ విధంగా ఒక థ్రెట్గా భావించచ్చా, లేకపోతే అటువంటి పరిస్థితులు అసలు కనిపిస్తున్నాయా, అసలు భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు మీ దృష్టిలో? సైబర్ వార్ఫేర్ ని అది ఇప్పటి వరకు ఓన్లీ అకాడమిక్ స్పేసెస్ లోని అది ఒక వార్ఫేర్ కింద డిస్కషన్ జరుగుతోంది. కానీ అది లాంగ్ టర్మ్ లోని కంట్రీస్ మధ్యన ఒక పొలిటికల్ స్ట్రాటజీ, ఒక పాలసీ, దాని ఒక రెగ్యులేటరీ యాక్టివిటీ ఏమైనా చేయగలిగితే అప్పుడు దీన్ని మనము ఇంకా సీరియస్ గా వీ కెన్ దీని మీద మనం పర్సూ చేస్తే బాగుంటుంది. ఇట్ హ్యాస్ టు మనం కంట్రీస్ హ్యావ్ టు రికగ్నైజ్ అసలు సైబర్ వార్ఫేర్ అనేది ఇది ఒక రియల్ టైమ్ థ్రెట్ అని మనం ఒక రికగ్నైజ్ చేసే స్టేటస్ కి మనం రావాలి, కంట్రీస్ రావాలి ముందు. దెన్ కంట్రీస్ అది కోఆపరేట్ చేయాలి వీటన్నిటి మీద. ఈ సైబర్ వార్ఫేర్ ని కంట్రోల్ చేయడము, దీన్ని ప్రివెంట్ చేయడానికి మనం కోఆపరేషన్ చేయాలి. ఇది అకాడమిక్ స్పేసెస్ నుంచి పాలసీ స్పేస్ వరకు వెళ్ళాలి ముందు ఈ డిస్కషన్. అప్పుడే మనము వి కెన్ యాక్చువల్లీ హావ్ సమ్ బెటర్ రియాక్షన్ టు దీస్ థింగ్స్. థాంక్యూ వెరీ మచ్ రమణి గారు, మీ టైం ఇచ్చి ఈ అంశాన్ని విశ్లేషించినందుకు థ్యాంక్స్ అలాట్. ఇక మధ్యంతర ఎన్నికల్లో కొన్ని నష్టాలు ఎదురైనా ఇది భారీ విజయమే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆయన ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు, ఆయన లేవనెత్తిన అంశాలేంటో ఒకసారి చూద్దాం. There was a big day yesterday, an incredible day. And last night the Republican Party defied history to expand our Senate majority. While significantly beating expectations in the House for the midterm, this election marks the largest Senate gains for a president's party in a first midterm election since at least President Kennedy's in 1962. There have been only four midterm elections since 1934 in which a president's party has gained even a single Senate seat. 55 is the largest number of Republican senators in the last 100 years. సో ట్రంప్ ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు, ఆయన ఇదొక అద్భుతమైన రోజు, ఇదొక చరిత్రాత్మక రోజు అంటూ ఆయన తన ప్రసంగాన్ని మొదలెట్టారు. ఎవరెవరు గెలిచారు ఆ లిస్టు కూడా ఆయన చెప్తున్నారు. కొద్దిగా నిరుత్సాహం ఆయన మొహంలో కనిపిస్తోంది. అయితే నష్టం ఈ కొన్ని మీడియా సంస్థలు తమకి రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని కథనాలు ప్రచురించడం ద్వారా నష్టం కొద్దిగా ఉంది అని ఆయన అన్నారు. అయితే ఆయన క్యాంపెయినింగ్ చేసి 30 ర్యాలీలు నిర్వహించిన చోట్ల మాత్రం క్యాండిడేట్లు అందరూ కూడా విజయం సాధించారు, ఇదొక పాజిటివ్ థింగ్ అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. అలాగే 1962 తర్వాత నుంచి ఇంతటి చరిత్రాత్మక ఫలితాలు రావడం రిపబ్లికన్ పార్టీకి ఇదే మొదటిసారి అంటూ ఆయన పేర్కొనడం జరిగింది. మొత్తానికి ఆయన ఏదో బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అది ఇక చిన్న బ్రేక్ తీసుకుందాం. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం, నేను వెంకటరామన్. కథాకళి దీనికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కళాకారులు వేసుకునే మేకప్కు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ 3D మేకప్ను చుట్టి అని పిలుస్తారు. బ్రిటన్లోని లాంకషైర్ కౌంటీ రాచ్డేల్ పట్టణానికి చెందిన కళమండలం బార్బరా విజయ్ కుమార్ అనే మహిళ ఈ మేకప్ ప్రక్రియలో పట్టు సాధించారు. ఆవిడపై ప్రత్యేక కథనం. నమస్కారం, ఎండి పేరు కళమండలం. హాయ్, నా పేరు కళమండలం బార్బరా విజయ్ కుమార్. నేను కథకళి చుట్టి మేకప్ కళాకారిణిని. కథకళి కళాకారులకు చేసే 3D ముఖ అలంకరణలనే చుట్టి అంటారు. కేరళలో 500 ఏళ్లుగా పురుషులు మాత్రమే ప్రదర్శించే నృత్యం కథకళి. కదలికలు, నాటకీయత, హావభావాలు కలిపి హిందూ పురాణాలను ప్రదర్శించడం ఇందులోని ప్రత్యేకత. 1972లో నేను భారతదేశంలో రైల్లో ప్రయాణించాను. అనుకోకుండా నేను దిగాల్సిన చోట కాకుండా వేరే చోట దిగడంతో కేరళ కళామండలంను చూడగలిగాను. చుట్టి కళాకారిణిగా నా ప్రయాణం మొదలైంది సరిగ్గా అప్పుడే.
నేను ఈ మేకప్ టెక్నిక్ను పూర్తిగా తెలుసుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. బియ్యంను పేస్ట్గా తయారు చేయడం, కాగితాల ద్వారా ముఖంపై ఒక రూపాన్ని తీసుకొచ్చి ఓ అద్భుతమైన మార్పు ఆ వ్యక్తి ముఖంలో కనిపించేలా చేయడం ఎలాగో తెలుసుకున్నాను. నేను మొదట శిక్షణ తీసుకుంటున్నప్పుడు చాలా ఒంటరిగా అనిపించేది. చుట్టీ నేర్చుకునే అమ్మాయిలు ఒక్కరు కూడా ఉండేవారు కాదు. మేము ఒక ప్రదర్శన కోసం వెళ్ళినప్పుడు పురుషులందరూ ఒకవైపు ఉంటే నేను మాత్రం ఒక్కదాన్నే ఉన్నాను. క్రమంగా నేను నిబద్ధత కలిగిన చుట్టీ మేకప్ కళాకారిణిని అని నిరూపించుకోగలిగాను. వారు కూడా నెమ్మదిగా నన్ను గుర్తించడం, గౌరవించడం మొదలుపెట్టారు. కథకళి మేకప్లో వినియోగించే రంగులన్నీ కూడా సహజ సిద్ధమైనవే. ఇక్కడ వాడే రంగులలో పచ్చదనం మంచికి, స్వచ్ఛతకి సూచిక. నలుపు ఎరుపు చెడుకి చిహ్నాలు. అన్ని రంగులు కలిస్తేనే ఒక పరిపూర్ణమైన రూపం వస్తుంది. మంచి పనులు చేయడం అంత తేలికేం కాదు. దానికోసం మీరు చాలా కృషి చేయాలి. అదే కథకళి సారాంశం. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు కూడా తమ సంస్కృతి సాంప్రదాయాలను ఏమాత్రం మర్చిపోవడం లేదు. అన్ని పండుగలను సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. ప్రవాస తెలుగువారు కూడా ఈ వేడుకల్లో భాగమవుతున్నారు. మాన్హాటన్లోని ఏషియన్ సొసైటీలో దీపావళి సంబరాలు మీకు కనిపిస్తున్న దృశ్యాలు. సాంస్కృతిక కార్యక్రమాల్లో అక్కడ వారి ఆనందంగా ఆడుతూ పాడుతూ గడిపారు. హలో, నా పేరు శాలిని. మేము, నా పిల్లలకు, మా ముగ్గురు, మేము ఇక్కడ దీపావళి సెలబ్రేషన్ చేస్తున్నాము. చాలా బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం మేము వస్తాము. అది చాలా మంచి సెలబ్రేషన్. ఎందుకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ చేస్తాము, మెహందీ గోరంటాకు చేస్తాము, పాటలు. అందుకు మా పిల్లలు కథలు చెప్తారు. దీపావళి సందర్భంగా దేశమంతా రంగురంగులతో కళకళలాడుతూ ఉంటాయి. మహారాష్ట్రలోనైతే మహిళలకు రంగోళీ చాలా ప్రత్యేకం. అయితే మగవారు కూడా ఇందులో ఏమీ తీసిపోలేదు. కావాలంటే బీబీసీ ప్రతినిధి రాహుల్ రణసుభే అందిస్తున్న కథనంలో మీరే చూడండి. దీపావళి అంటే అద్భుతమైన వెలుగులు, రంగురంగుల ముగ్గులు. అయితే అందమైన ముగ్గులు వేయడం మహిళలకు మాత్రమే సొంతం కాదు. ముంబైలోని డోంబివలీలో ఉమేష్ పంచల్ గత 17-18 సంవత్సరాలుగా రంగురంగుల ముగ్గులు వేస్తున్నారు. నేను సంస్కార భారతి స్టైల్లో ముగ్గు వేయగలను. మనుషుల చిత్రాలను ముగ్గులో వేయగలను. ఈ రకంగా ముగ్గు వేయాలంటే 5 వేళ్లను ఉపయోగించాలి. చిత్తరువులు ఒక వ్యక్తి లేదా కొంతమందికి సంబంధించినవి వేస్తుంటాం. ఓ మనిషి ఫోటోకు మేము రంగుల ముగ్గులతో పునఃసృష్టి చేస్తాం. ఇప్పటి వరకు ఎందరో ప్రముఖ వ్యక్తుల రంగోలీ చిత్తరువులను ఉమేష్ వేశారు. మీకు ఏ డిజైన్ కావాలో నిర్ణయించుకుంటే మొదటగా దాని చుట్టూ గీత గీయాలి. అచ్చం, చదరం, వృత్తం గీసి వాటి ఆధారంగా బొమ్మలు వేసినట్లే ఇది కూడా. తరువాత మీరు ఎంచుకున్న అంశానికి తగినట్లుగా వీటిని రంగులతో నింపాలి. మొదటగా లోపలి వృత్తాన్ని నింపాలి. తర్వాత తెల్లటి ముగ్గుతో డిజైన్ వేయాలి. తర్వాత ఒక్కొక్కటిగా బయటి సర్కిల్స్ను కూడా నింపాలి. అలా ముగ్గును పూర్తి చేయాలి. సంస్కార భారతి ముగ్గును వేయాలంటే ఎవరైనా చాలా శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ ముగ్గులో అద్భుత నైపుణ్యం సాధించాలంటే 100 చుక్కల బొమ్మలు వేయడాన్ని కనీసం 4 రోజుల పాటు ప్రాక్టీస్ చేయాలి. మొదట్లో ఈ బొమ్మలను పేపర్పై వేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. అలా మీరు ప్రాథమికంగా స్వస్తిక్, శంకువు వంటి ఆకారాల్లో అనేక డిజైన్లు వేయొచ్చు. నేరుగా ముగ్గు వేసే ముందు పేపర్ మీద ప్రయత్నించాలి. ఐదు వేళ్లు మన సమాజానికి సంకేతాలు. అవన్నీ ఒకటిగా కలిస్తే సంస్కార భారతిని సృష్టిస్తాయి. ప్రజలు చుక్కల ఆధారంగా రంగోళీ వేస్తారు. గత 30-35 ఏళ్లలో సంస్కార భారతి రంగోళీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. శబరిమల వివాదాన్ని రాజేసింది తామేనని బీజేపీ రాష్ట్ర నేత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మా కార్టూనిస్ట్ గోపాల్ శూన్య సంధిస్తోన్న వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైంలో.
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అనేక హోరాహోరీ పోరాటాలకు వేదికగా నిలిచింది మణిపూర్ ప్రాంతం. జపాన్ సైన్యం పాల్పడ్డ తీవ్రమైన దాడిలో సంయుక్త బ్రిటిష్ దళాలకు చెందిన 1600 మంది సైనికులు మృతి చెందారు. వారి జ్ఞాపకార్థం నిర్మించిన సామూహిక శ్మశాన వాటిక గురించి అక్కడి స్థానికులు ఏమనుకుంటున్నారు, ఆ వివరాలన్నీ కూడా రేపటి బీబీసీ ప్రపంచంలో చూడండి. ఇది నేటి బీబీసీ ప్రపంచం. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.